ఇప్పటి వరకు ప్రవీణ ఫార్మ్స్ లో సతీష్ గారు వారి యొక్క కోళ్ళు అన్నింటినీ కూడా మనకి దగ్గరుండి అన్ని చూపించారు. అసలు ఈ సతీష్ గారికి ఈ కోల్డ్ ఫార్మ్ మీద మక్కువ ఎలా ఏర్పడింది, ఆయన ఏం చదువుకున్నారు, ఆయన ఇంత క్రితం ఏం చేసేవారు అన్ని విషయంలో మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సతీష్ గారు మీరు ఏంటి, ఏం చదువుకున్నారు? నేనైతే ఇంటర్మీడియట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోయింది సార్. నాది ఎంఏ డిస్కంటిన్యూ చేశాను మధ్యలోను. కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీరింగ్ కూడా చేశాను సార్. కంప్యూటర్లో లెనోవోలో హార్డ్వేర్ ఇంజనీరింగ్ కూడా చేసండి, మధ్యలో మానేసి ఈ ఫీల్డ్లోకి వచ్చాను. మొదటి నుంచి నాకు అవసరం అంటే పిచ్చండి, అంటే ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్. అది మా తాతల కాలం నుంచి కూడా కోళ్ళు అనే విషయానికి వచ్చేటప్పటికి మా తాతయ్య గారు ఎక్కువగా ఇక్కడ పెంచడం, కోళ్ళు, నెమల పక్షులు, బావతులు అని ఉండి ఉంటాండి ఇక్కడ చిన్నప్పుడు, బాగా చిన్న చిన్న పిల్లలప్పుడు అండి. ఆ ఇంట్రెస్ట్ అలా 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 మా నాన్నగారి దగ్గర నుంచి నాకు వచ్చిందండి. అయితే నేను డిగ్రీ చదువుతున్నప్పుడు అయితే, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నుంచి చిన్నప్పటి నుంచి కూడా నాకు కూడా కోడిపుంజులు, కోళ్ళు అంటే ఇష్టంగా తిరిగివ్వండి. మా పెద్దనాన్నగారు కూడా నాకు బాగా ఎక్కువగా అలవాటు చేశారండి. ఇంకా అలా దాన్ని అలా 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 ఇంకా చదువుకోవడం మధ్యలో మానేసేసి ఇంక ఈ వ్యవసాయంలో దిగిపోయానండి. వ్యవసాయంలో దిగి పామేల్ని రన్ చేసే టైంలో ఇంట్రెస్ట్ కొలిది ఈ మామూలుగా కోళ్ళు వేద్దామన్న ఉద్దేశంతో ఏదో ఒక షెడ్ వేసి స్టార్ట్ చేశానండి. మొదటగా అసలు మీరు హార్డ్వేర్ ఇంజనీరింగ్ ఎక్కడ చేస్తారు? లెనోవల్ అండి. లెనోవా రాజమండ్రి అండి. రాజమండ్రి. అయితే ఏదైతే మొత్తం మీద ఈ ఫీల్డ్కి రావడం, ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఏదో మామూలు కోళ్ళు అని చెప్పేసి వేసి అండి. స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్లో కమర్షియల్ పర్పస్ మన ఎగ్గును మన కూసుకుంటా అంటే కటింగ్ పర్పస్, మీట్ పర్పస్ అని చెప్పేసి మామూలు కోళ్ళు పెంచడం జరిగిందండి. పెంచడం అవేమో వాటి వల్ల నాకు పెద్దగా లాభాలు మాట పక్కన పెట్టడం కానీ దెబ్బలు ఎక్కువ తెలిసినాయండి. తర్వాత మానేసి ఇంక ఈ గ్రేడ్లోకి దిగానండి. ఈ మన ఈ పందెం కోళ్ళు వాటినే ప్రత్యేకించి మేపితే కొంచెం లాభాలు వస్తున్నాయి అని అల్లల్లో చెప్పిన మాటలు ఆలకించి దిగానండి. దీంట్లో నేను కూడా బాగా ఎక్కువ దెబ్బ తినేసానండి. ఇదివరకు ముందు స్టార్ట్ చేసిన ఈ కమర్షియల్ పర్పస్, మన ఎగ్ పర్పస్, మీట్ పర్పస్ ఉన్న కోళ్ళు అయితే మేతలు ఎక్కువ ఖర్చు అయిపోయాయండి, మనకేమో రేటు తక్కువగా వెళ్ళేదండి. అందువల్ల నేను మానేసేసి వీటిలో దిగిన తర్వాత మోసగా అంటే కొంచెం నేను అంటే మోసం చేయడం తప్పు కాదు, మోసపోవడం తప్పు అని ఇప్పుడు అంటారు ఇప్పుడున్న రోజుల్లోనూ. ఆ విధంగా చెప్పాలంటే నేను కొన్ని కొన్ని విషయాల్లో దెబ్బతిన్నానండి. కొంచెం మంది మాటలు ఆలకించాను, విన్నాను, విని ఈ విషయంలో ఈ ఫీల్డ్లో నేను దెబ్బతిన్న తర్వాత నేను కోలుకున్నానండి. కోలుకుని థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి సెటిల్ అయింది. అసలు మోసం అంటే ఏం జరిగిందండి? ఏముందంటే ఇది ఆ మంచి కోడి, ఇది అక్కడ కోడి, ఇక్కడ కోడి అని చెప్పేసి మనల్ని మాయమాటలు చెప్పేస్తే, అంటే మన బుద్ధి ఏమైందండి, అంటే మీరు అనొచ్చు మీ బుద్ధి ఏమైందండి, మీకు తెల మీకు ఇదంటే నాకు కొంచెం తెలియకపోవడం మంచిది 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 అంటే మనం తీసేసుకోవడం, అది ఎంత రేటు అన్నది కూడా కళ్ళు మూసిన. ఇవాళ 10,000, 15,000, 20,000 కోడి పుంజండి ఎక్కడి నుంచి ఇస్తారని నేను ఇస్తున్నాను బయటికి. అది వాళ్ళ బయటకు ఇచ్చినట్టు ప్రతి ఒక్కరు కూడా నాకు కాల్ చేయడం, లేకపోతే నా దగ్గర రావడం, మీరు ఇచ్చిన కోడిపుంజి బాగా పోట్లాడిందండి, మీరు ఇచ్చిన కోడిపుంజి మాకు బాగా మేలు చేసిందండి అని చెప్పుకుంటున్నారండి. నేను అదే కోళ్ళు కొన్నానండి, 25 కేసీలు, 30 కేసీలు కొన్నానండి. ఎందుకు కాల్ తీసుకోవాలి కానీ? ఎవరికి ఏదైనా సరదాగా ఏం చేద్దామన్నా, ఎవరికి అమ్ముదామన్నా అమ్ముదామంటే అడివి, కొందామంటే కొరివినండి. ఇందులో మోసగాళ్ళు అని అంటే నేను ఎలా అంటున్నాను కదండి, నేను ప్రత్యేకించి మీరు ఏదో కాంట్రవర్సీ తీసుకురావడం కోసం నేను మీతో కాంట్రవర్సీ తీసుకురావాలన్న ఉద్దేశంతో అయితే నేను మీ ముందుకు రాలేదండి. ప్రజెంట్ అయితే మీరు ఏదో నా ఫామ్ను విజిట్ చేసి నాకు ఇవాళ నాకు ఒక మెయిల్ చేసి పెట్టడం కోసం మీరు చేశారు కాబట్టి నేను వాస్తవం చెప్పడానికి చెప్తున్నానండి. వాస్తవానికి ఈ ఫీల్డ్లోకి ఎవరైనా వస్తాను అంటే, మీరు అన్నారు ఎవరన్నా యువతకి ఏమన్నా మీరు ఇచ్చే సందేశం ఏంటంటే, మీరు ఇందాక క్వశ్చన్ వేయరు, మామూలుగానే ఉన్న బేహారు మీరు క్వశ్చన్, అంటే మీరు బేహన్ అయ్యకపోయినా నేను అదే మాట చెప్తాను, ఎవరైనా ఈ ఫీల్డ్కి వస్తాను అంటే రావద్దు, మీరు రావద్దు దయచేసి ఎవరనో. ఏ అంటే లేదు మా దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి, పర్వాలేదు మాకు కొద్ది గొప్ప అనుభవం ఉంది అంటారా, రండి అంటే లాభాలు రావని నేను అనట్లా, కానీ మోసం ఎక్కువ ఉంది ఇందులోను, టైం పడుతుంది. ఎవరైనా సరే ఏ ఫామ్ స్టార్ట్ చేసేము అంటే మినిమం 2-3 ఏళ్ళు మాటకైతే కానీ లాభాల్లో పడము, 3 సంవత్సరాలు గడిపితే కానీ లాభంలోకి రావండి. ఎవరైనా సరే మాకు 1 లక్ష వచ్చేస్తుంది, 2 లక్షలు వచ్చేస్తుంది, సంవత్సరానికి మాకు 15 లక్షలు వచ్చేస్తుంది, 20 లక్షలు వచ్చేస్తున్నారు ఇన్కమ్ అని చెప్తారు. ఏమో కానీ ఏమో అంటే కాదు, రావు ఈ ఫీల్డ్లో అంతంత లాభాలు అయితే రావండి. మనకి మహా అయితే సంవత్సరాంతంలో 6 నెలలు మాత్రమే, 6 నెలలు కూడా మినిమం తక్కువ చెప్పాలంటే 4 నెలలు మాత్రమే లాభం, మిగతా 8 నెలల్లో మనం పెట్టుబడి పెట్టుకోవాల్సిందే. అంటే నేను ఇంకా 6 నెలలు అని చెప్పాను, 6 నెలలు కూడా కరెక్ట్ కాదండి,
నాలుగు నెలలు మాత్రమే లాభాలు. అది కూడా జాగ్రత్తగా చేసుకుంటే మిగతా 8 నెలల్లో మనం పెట్టుబడి పెట్టుకుని జాగ్రత్తగా చేసుకోవడమే. 4 నెలలు అండి, ఏ నెలలో కొంటారు? అదే సార్, ఇప్పుడు ఇప్పుడు మనకి సంక్రాంతిలో ఎక్కువ అండి, మార్చి సంవత్సరాది ఆ టైం కూడా ఎక్కువ అండి. ఇంక సంవత్సరాది అంటే ఇంకో ఉందండి, జనవరి ఫిబ్రవరి మార్చి ఈ 3 నెలల్లోనే మనకి అన్నీ జరుగుతాయండి. మిగతా టైంలో జరుగుతాయి కానివ్వండి, అవి ఇల్లీగలండి, అవి మనకి లీగల్గా వ్యవహరించే వ్యవహారాలు కాదు కదండి. ఏదైనా అయితే మనం పెట్టుబడి పెట్టండి. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మాత్రం కొత్త డబ్బులు మా దగ్గర దండగా ఉన్నాయి, మాకు అనుభవం ఉందని పెట్టుకుంటామంటే పెట్టుకోండి. కానీ మంచి దొడ్లోకి వెళ్ళి మంచి కోళ్ళని ఎంపిక చేసుకుని అప్పుడు వాటితోటే స్టార్ట్ చేయండి. 1-4 పెట్టలు 1 పుంజు, లేదంటే 6 పెట్టలు 2 పుంజులు, అంటే 1 సరిపోద్ది. 6-8 పెట్టల వరకు అయితే 1 బ్రీడర్ సరిపోద్దండి. 6 పెట్టలకైనా 8 పెట్టల వరకైనా సరే 1 బ్రీడర్ సరిపోద్దండి. ఇంకా ఎక్కువ తీసుకుని స్టార్ట్ చేద్దాము అనుకుంటే తీసుకోండి, పర్వాలేదు. కానీ మంచి అంటే మంచి దొడ్డు అంటే ఇవాళ మంచి ఫామ్లోకి మాత్రం వెళ్ళి ఆ ఫామ్కి పేరుని చూసుకుని ఆ ఫామ్ను బట్టి ఆ ఫామ్లో నుంచే తండి. అది మనం బయటకు చక్కగా సగర్వంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది, నేను అటువంటి తప్పు చేశాను. ఏ అంటే ఎక్కడ మంచిది ఉందంటే అక్కడ పోవడం తెచ్చేయడం, అది ఎవడది ఏంటని ఏం ఆలోచన లేకుండా తప్పులు చేశానండి నేను. ఇవాళ ఎవరైనా స్టార్ట్ చేసేవాళ్ళకి నేను ఇచ్చే సందేశం ఇదండి, మంచి ఫామ్లోకి వెళ్ళి మంచి పేరు తగిన ఫామ్లోకి వెళ్ళి తీసుకొని తెచ్చుకొని వాటి నుంచి ఎక్స్ట్రా పిల్లలు తయారు చేయించుకుని 1-2-3 ఏళ్ళు కష్టపడితే వాటి అవుట్పుట్ బయటకు వస్తే మన లాభాలు వస్తాయి. అంతేగాని వీళ్ళు అక్కడ మంచిది ఉంది ఇక్కడ మంచిది ఉంది ఈ ఊర్లో ఇది ఉంది ఈ ఊర్లో అక్కడ ఇది ఉందంటే వెళ్ళి తెచ్చేసి మన దొడ్లో పడసేమా, ఏదేమైపోద్దానని మనం ఏం చెప్పలేమండి. దీంట్లో చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే వాళ్ళు ఎక్కువైపోయారండి ఈ ఫీల్డ్లోనండి. వాస్తవంగా మనం తచ్చదిల్లో మాట్లాడుకుంటానండి. మీరు చెప్పినట్టు 10 కోళ్ళు వరకు పెట్టుకుని ముందుకెళ్తే బాగుంటుంది, సక్సెస్ అవ్వచ్చండి. అంటే మంచి పేరుని తగినటువంటి ఫామ్లోకి వెళ్ళి మంచి బ్రీడర్ని మంచి ఫీమేల్ పెట్టలని తెచ్చుకుంటే అండి, అన్నీ కూడా చూసుకోవాలండి. మెయిన్ వాటి రెక్కబారు ఎలా ఉంది, వాటి ఎముక బలం ఎలా ఉంది, వాటి పాదాలు ఎట్లా ఉన్నాయి, వాటికి వెనకాల మక్కి బలం ఎంత ఉంది. అది అంటే చాలామంది మెట్టవాటం వాళ్ళు తోకున్నది కూడా తక్కువ దెబ్బలాడద్ది, మెట్ట కూడా ఎక్కువ దెబ్బలాడద్ది అని అంటారండి. అది ఏ ఉండదండి, బ్రీడ్ని బట్టే బ్రీడ్ అండి. అంటే ఒక్కో దానికి వాళ్ళు తోకున్న కొడుపుంజు కూడా చాలా గట్టిగా దెబ్బలాడద్దండి. ఒకటి 90 డిగ్రీస్ ఇలాగ లేచిపోయి తోక పెద్ద ఎత్తుగా ఉన్న కొడి కూడా ఊరకనే చచ్చిపోద్దండి. అంటే ఏంటంటే అండి, దెబ్బలాడ కూడా తక్కువ ఉంటుందండి వాటికి. తోకలు పెద్దగా ఉన్న వాటికి ఎత్తుగా ఉన్న ఆకాశం చూసి అవి బాగా పోట్లాడతాయి, నేలకు ఉన్నాయి తక్కువ పోట్లాడతాయి అంటారండి. అది ఏమి ఉండదండి, అదంతా అబద్ధం అండి. కోడిపుంజు ఒకటి ఒక తల్లికి పుట్టినన్ను ఒకలా ఉండమంటామండి, అలానే కదండి. అలాగా ప్రతి కోడిపుంజు కూడా ఒక్కొక్కటి ఒక్కోలా ఉంటుందండి. కానీ దాని కటింగ్ ఏబిలిటీ బాగుంటుందండి. కటింగ్ ఏబిలిటీ అంటే అది పోట్లాడే తత్వం, అది వేసే ఇసురు, అది పెట్టే కాలు మన కంటికి కనబడిపోద్ది అనమాట అండి. అవతల కోడి బాడీ మీద వేసే కాలు అన్నీ మనకు కనిపిస్తాయండి దీంట్లో. అంటే మోసం అంటే నేను దెబ్బతిన్నా అంటే ఎవరు ఫ్రస్ట్రేషన్తో చెప్పట్లేదండి. ఒక విధంగా చెప్పాలంటే అంటే చెప్పట్లేదు అని అంటున్నాను, కానీ నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కానీ దాచుకోవాలని తప్పదు. అంటే ఈ ఫీల్డ్లో ఎక్కువైపోయారండి, చాలామంది దెబ్బతిన్నారండి. నేను చూసిన వాళ్ళు కూడా చాలామంది ఎత్తేసారండి, సంవత్సరంన్నర తర్వాత మకాలు ఎత్తేసారండి. నేను ఏంటంటే నా సొంత చేను కాబట్టి, నా సొంత పొలం కాబట్టి, నేను నష్టం వచ్చినా లాభం వచ్చినా సర్దుకుని పోతున్నాను కాబట్టి. వాళ్ళ నాకు ఈ ఫామ్లో కోళ్ళ మీదనే కాకుండా నాకు ఇవాళ ఆయిల్ ఫామ్ అండి, నాకు ఆయిల్ ఫామ్ తోట కాబట్టి మీరు తెలంగాణ ఉంది ఆయిల్ ఫామ్ గురించి మీకు తెలంగాణ ఉంది చెప్పండి. అప్ అండ్ డౌన్స్ అనేవి కామనం, రేట్లు పెరగడం తరగడం అనేవి దానివల్ల సర్వైవ్ అవుతున్నామండి. ఒక విధంగా చెప్పాలంటే దీని మీద వచ్చే ఆదాయం కూడా దీంట్లోకి వెళ్ళిపోతుందండి. మాకు కోళ్ళ ఫామ్లోకి వెళ్ళిపోతుందండి. నాకు దగ్గరే ఇప్పుడు ఈ కోళ్ళ ఫామ్ మీద నేను దగ్గర ఇన్వెస్ట్మెంట్ అయితే 12-15 లక్షల దాకా పెట్టాను. ఇప్పుడు ఈ చుట్టూ ఫెన్సింగ్లు అయితేనేమి, ఈ షెడ్లు అయితేనేమి, రిటర్న్స్ అంటే పర్వాలేదండి. ఈ ఎలా అని చెప్పేసి పూర్తి స్థాయిగా నేను పెట్టిన డబ్బులు అయితే రాలేదండి. నా ఇంట్రెస్ట్ ఏదో అలా మామూలుగా వస్తుంది అంతే తప్పగానండి. ఇప్పుడు ఈ ఏడు నుంచి నాకు పర్లేదండి, బాగానే ఉంది, పర్వాలేదు. నాకు మంత్లీ మెయింటెనెన్స్ వచ్చేసేసి ఇప్పుడు ఇక్కడ మాకు పనిచేసే మనిషికి 12,000 అండి నెలకి, రోజుకి 400 రూపాయలు కూలి అండి, అతను 12,000 అండి. నా కోళ్ళకు వచ్చేసి ఫీడింగ్ వచ్చేసేసి దగ్గర ఆళ్ళకు డైలీ రోజుకి 1-2 వేల రూపాయలు ఫీడింగ్ ఉంటుంది. నెలకి 60,000 రూపాయలు అది వచ్చి ఖచ్చితంగా అవుద్ది. నెల రోజుకి 2,000 రూపాయలు అంటే నెలకి 60,000 అవుతుంది. రోజు నెలకి 60,000 అయిపోద్ది అండి.
మొత్తం బయట తిరిగి కూడా అంటే 2000 కూడా అంత కాదండి, ఒక 60 బస్తా ధాన్యం తింటాయండి డైలీ మొత్తం కోళ్ళు అన్నీ. ఒక 60 బస్తా ధాన్యం తింటాయండి, ఓ 10 కేజీల గంటలు, ఓ 10 కేజీలు చోళ్ళు అవుతాయండి. అయిపోతుంది దగ్గర ఇప్పుడు 4 గంటలు చోళ్ళు రేట్లు వేల గంటలు కేజీ 50 రూపాయలు అయిపోయిందండి సజ్జలు. అది రాగులండి, అన్నీ కూడా రేట్లు చూసుకుంటే దగ్గర రోజు నాకు 2000 రూపాయలు ఖర్చు ఉంటుందండి. ఆ మనిషికి ఏమో నెలకు 12,000 అండి, ఇది ఒక 60, అది ఒక 72,000 అయిపోతుందండి. 72,000 ప్రతి నెల మీరు ఆదాయం వచ్చిన పెట్టాలండి, కంపల్సరీ పెట్టాలండి, కంపల్సరీ. నెల ఐదుడికి ఆయన 12,000, కోడికేమో కనీసం 1500 2,000 అండి డైలీ పెట్టాలి, డైలీ పెట్టాలి. అతను ఇంకా వాయిదా పెట్టగానే ఉంటుంది, ఇది వాయిదా, అది వాయిదా పెట్టడానికి పోతే ఈ పాడైపోతాయండి ఈ పాడైపోతాయండి. నాకు 10 డేస్కి వచ్చేసేసి ఒక గంటలు బత్తా సోళ్ళు బత్తా తినేస్తాయండి, ఏంటి లోపల బోన్లో ఉన్న కోళ్ళు అండి. 10 డేస్కి ఒకసారి మనం మామూలుగా ఈ వేటికి అయితే రోజుకి ఒక 6 బస్తా చొప్పున చూసుకున్నా నెల 5 వరకు నాకు నెలకు 10 కాటలు ధాన్యం తినేస్తాయండి బయట పిల్లలు అవుతాయండి. అంటే ఇవాళ మనం చేసుకున్నాం కాబట్టి చేసుకున్నట్టుగా ఇప్పుడు ఇవాళ పిల్లలు ఉంది అండి, పిల్లలు అమ్ముకుంటే నాకు రేట్లు వస్తాయండి. ఇవాళ కోడిపుంజులు అమ్మినా రేట్ వస్తాయండి, దాన్ని బట్టి రిటర్న్స్ తీసుకోవాలండి. అమ్మను సార్ బయటకి ఇవ్వనండి, ఎగ్స్ అనేవి అసలు కనీసం మా ఇంటికి కూడా తీసుకెళ్ళండి, నేను ఇంటికి కూడా తీసుకెళ్తా ఒప్పుకోనండి, అసలు మా ఇంట్లో వాళ్ళు కూడా ఇవ్వడానికి ఒప్పుకోనండి. అయితే ఫార్మ్ ఎగ్స్ లేదంటే ఏదైనా ఏదైనా పూరుకోడి పిల్లలు చేసిన కోళ్ళు ఉంటాయి చూడండి చిన్నపిల్లలు, అటువంటి పెట్టలు ఏమైనా పెడితే నేను ఎగ్స్ ఇంటికి తీసుకెళ్తాను కానీ బయటకు కూడా ఎగ్స్ ఇవ్వనండి. వండుకోవడానికి కాదు ఎవరైనా అయ్యి ఇవ్వనండి, అమ్మడానికి అయితే సేల్ పర్పస్ కూడా ఇవ్వనండి, ఇవ్వనండి ఎగ్ పర్పస్ అయితే పిల్లలు వేస్తానండి. పుట్టిన పిల్లలు కాణించండి ఒక 4 నెలలు 5 నెలలు వయసు వచ్చే వరకు ఆ పిల్లలు కూడా అమ్ముతారు, అమ్ముతానండి ఆ పిల్ల. అంటే నేను ఇప్పుడు నా దొడ్లో ఇంకా తక్కువ అయిపోయినండి, మొన్న సంక్రాంతికి మొత్తం 0 అండి. మళ్ళీ నేను సంక్రాంతి వెళ్ళిన తర్వాత మార్చి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యానండి, మళ్ళీ పికప్ చేసుకుంటూ వచ్చానండి. అలా 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 ఒకటి అలా ఉన్నట్లలా తీసుకొచ్చి చేశానండి బయటికి. ఎనివే ఏదైనా ఈ విషయాలకు వచ్చేటప్పటికి నాకు అంటే ఇందులో మోసం చేసిన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో, నన్ను బాగు చేసిన వ్యక్తులు కూడా ఒకళ్ళిద్దరు ఉన్నారండి, అందులో ఇద్దరు 3 ఉన్నారు నాకు కూడాను. ఇవాళ నాకు ఆడ ఉన్నాడని మా తమ్ముడు అని చెప్పేసి ఒకడు ఉన్నాడు, మీకు పరిచయం చేయలేదు, ఆడ ఉన్నాడు నాకు ముందు పెడాడు. ఆడు నా కోడి విషయంలో కూడా మంచి హెల్ప్ చేసిన తాళ్ళూరండి అబ్బాయి, మా అమ్మమ్మ గారు ఊరండి అబ్బాయి. అన్నయ్య అన్నయ్య అని చిన్నప్పటి నుంచి వదలకుండా తిరిగివాడండి, నేను కూడా తమ్ముడు అని ఇదేవండి. ఆ కూరగాడ ఒకడండి, ఇప్పుడు ఇవాళ గోనాడ శివగారు అన్న ఆయన బాగా హెల్ప్ చేశారండి ఈ కోడి విషయంలో. ఇదే నాకు అంటే నేను పాడైపోయాను అన్న టైంలో, నేను దెబ్బతిన్నాను ఈ ఫీల్డ్లో అన్న టైంలో ఆ గోనాడ శివగారు నాకు పెట్టలు ఇచ్చాడండి, పెట్టలు ఒక 5 పెట్టలు 6 పెట్టలు ఇచ్చండి, మంచి పుంజునిచ్చండి, నాకు కోళ్ళ మీద లాభం అంటే ఏంటో చూపించాడండి. అంటే అది ఎలా చేస్తే లాభంతో చెప్పాడు, చెప్పాడండి ఆయన. ఆయన కూడా దెబ్బతిన్నాడండి, ఆయన కూడా దెబ్బతిని ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పేసి నాకు వెనక నుంచి నన్ను ఎంకరేజ్ చేయడం వల్ల ఆయన పుంజు ఆయన పెట్టలతో తీసిన పిల్లలు నేను బయటికి చాలా పిల్లలు అమ్ముకున్నానండి. ఓకే, తర్వాత ఆయన పెట్టలు మళ్ళీ ఆయన తిరిగితే వద్దండి ఉండించుకోండి, డబ్బులు పూర ఎంత ఇమ్మంటారో అన్నానండి. ఏం వద్దండి నా పుంజు నాకు పంపించాలి అన్నాడు, ఆయన పుంజు ఆయన పంపిస్తాను, పెట్టలు నా దగ్గర ఉన్నాయండి. నాకు ఆయన మాత్రం హెల్ప్ఫుల్ అండి, అంటే దీంట్లో మెయిల్ చేసిన వాళ్ళు మెయిల్ చేసాడని చెప్పుకోవాలి, చెడు చేసిన వాళ్ళు అంటే పేరు చెప్పడం తప్పండి, అది కాంట్రవర్సీ అయిపోద్దండి. ఇప్పుడు ఎవరు ఒకరు మించిన వాళ్ళు ఒకరు ఉన్నారండి ఇందులో, కేఎస్ఎన్ గారు అంటే అబ్బో, కోడూరు సాయి గారు వెస్ట్ గోదావరి అంటే అబ్బో, మనకి ఇక్కడ చంద్రన ప్రభాకర్ గారు గుడివాడ ప్రభాకర్ గారు అంటే వాళ్ళు కూడా మహా కరోటాలండి, మహా మేధావులు అండి వాళ్ళందరూ, వాళ్ళందరూ కూడా అమ్మో చాలా చాలా దమ్మున్నవాళ్ళండి వాళ్ళందరూ. వాళ్ళ బ్రీడ్ అలా ఉంటుందండి, మనం 1 రూపాయి అంటే ఖర్చు పెట్టగలమన్నప్పుడు వాళ్ళ దగ్గర కోడిని కొన్నాము అంటే, ఇప్పుడు ఇదే కూడా మన దగ్గర ఇవాళ 20,000 చేస్తున్నాం కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళరికి అదే కూడా 50 లక్షలు అయిపోద్దండి. 50 లక్షలు అవుతుంది అవును, అంటే కోడి నేను అదే అండి కోడిని బట్టాలి, లేకపోతే ఫామ్ యొక్క బ్రాండ్, ఆ బ్రాండ్ బట్టి కూడా ఉంటుందండి, బ్రాండ్ ఉంటుందండి, ఆ కోడి టెంపర్ బట్టి టెంపర్మెంట్ కూడా ఉంటుందండి. ఇంకా వాళ్ళంటే ఇప్పుడు అలాంటి వాళ్ళ దగ్గర నుంచి అలా మారి 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 మా దగ్గరికి వస్తున్నాయండి. ఇంకా అది ఏదో కొత్తగా పెట్టేవాళ్ళు ఏంటంటే మా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి పెట్టొద్దనే చెప్తాను, ఇందులోకి రాకండి అనే చెప్తాను, లేదైనా సరే మాకు ఇంకా ఇందులో మాకు మక్కువ చాలతలేదు మా దగ్గర ఒక డబ్బులు ఉన్నాయని వస్తాను అంటే అలాంటి పెద్ద ఒడ్లోకి వెళ్ళి పేరెంట్ తగినటువంటి ఫామ్లోకి వెళ్ళి 10,000 రూపాయలు 1,00,000 రూపాయలు కానీ కొనుక్కొని అక్కడ అన్నీ కూడా చూసుకుని అంటే 10,000 రూపాయలు కూడా 1,00,000 అంటే తప్పు సార్, అంటే వాళ్ళ బ్రాండ్లా ఉంటుందండి, వాటి యొక్క టెంపర్మెంట్ అలా ఉంటుందండి. ఇప్పుడు మనం ఏదో ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు
ఇటు కొట్టాడు అంటే ఇప్పుడు చిన్నోడు పెద్దోడు కొట్టాడు అనుకోండి, పెద్ద స్థాయి ఉండి 100 సార్లు స్క్రోల్ వేస్తారు. అదే పెద్దోడు ఒక లాగాడు అనుకోండి చిన్నోడిని, పెద్ద పట్టించుకోరు. ఇప్పుడు ఇవాళ అబ్బా నేను చంద్రమణి ప్రభాకర్ గారు కోడిని చంపేయనండి, ఆయన కోడిని ఆయన ముందే వస్తాదులు, ఆయన మనలట్లు పేర్లు చెప్తాడా? ఆయన మాలాటలు పేర్లు చెప్తాడండి, వేస్తారు అంతే. మేమేమని చెప్తామండి మాలాటలు అంటే అన్నానండి, అన్నా కాదండి, అబ్బా చంద్రమణి ప్రభాకర్ దొడ్లో కోడిని చంపేసిందండి. ఇవాళ కేసన్ గారు కోడిపుంజ ఉంటుంది, దాని కోడిపుంజ ఇలా కొనుక్కుని వస్తే వాళ్ళు దాని మీద వేసేసాం మేము, లేకపోతే కేసన్ గారి మీద గడేసాం. ఏం గడేసామండి వాళ్ళు చెప్పుకుంటారు ఏంటండి, అసలు వాళ్ళు ఏం చేయరన్నది ఎవరికీ చెప్పరండి. వాళ్ళ ఇమేజ్ అలాగే ఉంటుందండి. మధ్యలో ఏంటంటే బుడపక్కల మాటలు ఎక్కువైపోయినాయి మధ్యలో. ఓకే అండి, ముందు ఏదైనా కొంచెం మంచి ఫామ్లో తీసుకుని ఎంతవరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందండి? ఇప్పుడు ఒక మాదిరి కోడిపుంజు అంటే 100,000-150,000 ఉంటుందండి బ్రీడర్ వచ్చేసి. పెట్టలు వచ్చేసేసి ఒక 25,000 ఉంటాయండి, 30,000 ఉంటాయి, ఒక 20,000 ఉంటుంది, ఒక 50,000 రేంజ్ రూపాయలు కోడి పెట్టలు కూడా ఉన్నాయండి, మంచి కోడి పెట్టలు. అలాగే ఏదైనా ఒక 5-6 లక్షలు రూపాయలు పెట్టుకుంటూ? 5-6 లక్షలు కూడా అవసరం లేదు, నా లెక్కల్లో అయితే ఏమన్నా ఒక 3 లక్షల రూపాయలతో ఏమన్నా ఒక 4 పెట్టలు 5 పెట్టలు కొనుక్కుంటే అది 150,000 అవుతుంది. పెట్ట వచ్చి 25,000 30,000 ఒక 5 పెట్టలు కొనుక్కుంటే 150,000 అయినా, బ్రేడర్ 100,000-150,000 అదైనా అవుట్పుట్ మంచిగా వస్తుందండి. మెయిన్ ఇప్పుడు ఇవాళ ఏ సృష్టిలో ఏ జీవైనా సరే, మీరవనాయి నేనవనాయి ఓ పశువు అవునా ఓ కూడా అవునా ఓ పక్షి అవునా ఏదైనా సరే, మదర్ ఈజ్ మదర్ అండి. అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఇవాళ మంచి కోడిపుంజు అంటే నా దగ్గర ఉన్నాయి, ఇంకొకరి దగ్గర ఉంటాయి, మీ దగ్గర ఉంటాయి అందరి దగ్గర ఉంటాయి మంచి కోడిపుంజు. ఫీమేల్ విషయానికి వస్తే అందరి వల్ల కాదండి, పెట్ల విషయంలో అది అందరి వల్ల కాదండి, అది కొన్ని కొన్ని ఫామ్లు మాత్రమే కొన్ని కొంతమంది దగ్గర మాత్రమే ఉంటాయండి. వాటికి కూడా చాలా సెలెక్టివ్ ఉంటుంది అనమాట బ్రాండ్, ఆ టైప్ ఆఫ్ పెట్టలను తీసుకున్నాడే అప్పుడు మనం దాని మీదకి ఏ పుంజుని వేసుకున్నా పెట్టలు మాత్రం మంచి సెలెక్ట్. ఇవాళ పెళ్లి సంబంధం చేయాలంటే అవునండి, మొగుడు పిల్లలు దొరకాలంటే కష్టంగా ఉంది. అవునంటారా కాదంటారా? కష్టం చెప్తున్నానండి. అలాగే ఇప్పుడు వాటికి మంచి కోడి పుంజు అనబోతే దానికి ఫీమేల్స్ వేయాలంటే అండి చాలా సెలెక్టివ్ వేయాలండి బ్రాండ్, అప్పుడే మనకి మంచి పిల్లలు బయటకు వస్తాయండి అవుట్పుట్. ఆ పిల్లలు పెరిగి పెద్దవి మళ్ళీ అదే తండ్రి తరహాలో తల్లి కూడా పోట్లాడే కొని ఉండాలండి. పెట్ల ఫీమేల్స్ కూడా పుంజులతో పాటు సమానంగా పోట్లాడే కొనం కలిగినప్పుడే, వాటి బాడీ స్ట్రెంగ్త్ బాగున్నప్పుడే మంచి కటి మంచి పిల్లలు బయటకు వస్తాయండి. అవుట్పుట్ మన డబ్బులు వస్తే మనం రేపు వద్దని ఏదైనా సరే కోడి పుంజు నమ్మేమంటే మనకు ఇమేజ్ ఉంటుంది. ఎక్కువ ల్యాండ్ ఉంటే మంచిది అంటారా? ఒకవేళ కోళ్ళు తీసుకునే వాళ్ళకి ల్యాండ్ ఎక్కువ ల్యాండ్ అంటే ఇప్పుడు మీరు అన్న 4 పెట్టలు ఒక పుంజు వేసుకుని దించుకుందాం అనుకున్నాడు, 1 ఎకరం లోపల ఉన్నా పర్వాలేదండి, ఒక షెడ్ ఉంటే ఆ షెడ్లో వేసుకుని వాటికి అన్ని రకాలుగా పెట్టుకుని ఫీడింగ్ అంటే ల్యాండ్ ఎక్కువ ఉంటే అంటే నేను మీ దగ్గర చూసిన వాతావరణం ల్యాండ్ ఎక్కువ ఉంటే అండి మెయిన్ ఏంటంటే మనకు కొంచెం మేత ఖర్చు కలిసి వస్తుంది. మేత ఖర్చు కలిసి ఇప్పుడు ఇవాళ నేను ఈ పామాయిల గుట్టలు అన్నీ ఉన్నాయండి ఆడించేస్తున్నానండి, వాటిలోంచి పురుగు పుట్ర బయలుదేరుతుందండి. ఈ లోప ఆ పసిరి అలా బయలుదేరి ఆ పసిరి పొడుచుకుని తింటాయండి కోళ్ళు. అంటే కొద్దిపాటి అంటే ఇవాళ కనీసం 100లో ఒక 30-35% 40% మనకు మామూలుగా ఈ విధంగా మేత కలిసి వస్తుంది. మిగతాది మనం 40% 30% మనం వేరే ఫీడింగ్ ఇచ్చుకోవడం ఉపయోగం ఉంటుందని నేను అబ్జర్వ్ చేశాను. మీకు కలుపు మందు కొట్టక్కర్లేదు, అవసరం లేదండి కోళ్ళు వల్ల, అవసరం లేదండి. అలాగే కొంత ఎరువులు వాడకం కూడా కొంత తగ్గుద్దండి, తగ్గే అవకాశం. అవునండి, అవునండి, ఎరువులు వాడకం కూడా తగ్గుద్దండి. అంటే కలిపి బాగుంటుంది కదా? ఉంటుందండి. అయితే నేను వీటికి ఎరువులు ఏమైనా వేస్తే మాత్రం ఒక 4-5 డేస్ నేను బంధించేస్తానండి, ఏట్లు అట్లు మొత్తం బంధించేసి అట్లా వాటరు మనం మామూలుగా మేతలు అన్నిటికి పెట్టేసుకుంటానండి. ఒక 4-5 డేస్ తర్వాత మాత్రమే బయటకు వెళ్తానండి, అది కూడా మంచి వర్షాల టైంలోనే ఎరువులు వేస్తానండి. ఎరువులు అంటే యూరియా వేసినప్పుడు కూడా వేస్తాను కానండి, అప్పుడు వదలనండి బయటికి. వాటికి ఏం చేస్తానంటే ఆ 5 రోజులు 6 రోజులు అట్లా అయ్యి లోపల ఇంకా దీక్ష చేయవలసిందండి. అప్పుడు నేను యాంటీబయాటిక్స్ వాటర్ సప్లిమెంటరీలో కలిపేసేసి ఫీడింగ్లో గట్రా కలిపేసేసి ఇంక డైరెక్ట్ లోపల పెట్టేస్తానండి. ఇయట మనము యూరియా మనం మామూలుగా అమ్మోనియం సల్ఫేట్ సూపర్ ఫాస్ఫేట్ వాడినప్పుడు ఈ వాటర్ గట్రా తాగితే వాటికి ఏమన్నా
ఇన్ఫెక్షన్స్ వస్తాయి లేకపోతే వాటికి ఏమైనా ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో నేను వదలనండి కోళ్ళని. ఎప్పుడన్నా 2 నెలలకో 3 నెలలకో తోటల కింద పామల తోటల కింద 4 నెలలకోసారి పెట్టుబడి పెడతా ఉండి, కొంచెం మంది 3 నెలలకు పెట్టుబడి పెడతారండి, సంవత్సరానికి 4 సార్లు పెడతారండి కొంచెం మంది కోట, కొంచెం మంది 3 నెలలు మాత్రమే పెడతారు. మనకు ఒక విధంగా చెప్పాలంటే నా మనకి కోళ్ళు దువ్వడం తినడం అంటే ఒక విధంగా అది కూడా నాకు మేలండి, బాగానండి బాగా మేలండి. అయితే అంటే పెంట మాత్రం మామూలుగా పుసేస్తాండి, మనం మన మామూలు పశువుల పెంట తెచ్చిపోతాండి, ఆ పశువుల పెంటలో పురుగు పుట్ర పుడితే చక్కగా పిల్ల కూడా బయలుదేరదండి, వాటి వల్ల కూడా ఇబ్బంది ఏమి ఉండదు అండి. అవునండి, తుప్పల తగ్గించుకోవడానికో లేకపోతే కలుపు మందు గడ్డి మందు కొట్టాల్సి వస్తుంది. అవునండి, సరే గడ్డి మందు వాడతారండి అందరూ, నేను వాడనండి, వాడి పనే ఉంది వాడతాం కానీ బయట అవుటాప్ మిగతా పొలానికి కొడతాం తప్పండి, లోపల ఈ దేనికి కూడా గడ్డి మందు అన్నది వాడమండి. అందరికీ నమస్కారం అండి, నా పేరు సతీష్, మాది ఎన్టీ రాజపురం, గండేపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా. అయితే నా దగ్గర మాది ప్రవీణ ఫార్మ్స్, మా ఫామ్లో ప్రతి ఒక్కరికి కూడా తక్కువ ధరలో మంచి కోళ్ళు, మంచి మంచి కోళ్ళు పుంజులు మేము అమ్ముతాం. మీరు ఎప్పుడైనా ఎవరన్నా నచ్చిన వాళ్ళు ఎవరంటే మమ్మల్ని సంప్రదించవచ్చు, మా ఫోన్ నెంబర్ కూడా ఉంది కాంటాక్ట్లో మీకు వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఈ విషయంలో మాత్రం మాకు కోఆపరేట్ చేసినటువంటి రైతు నడు ప్రోగ్రాం రిపోర్టర్ అయినటువంటి సత్యనారాయణ గారు, ఆయన అధ్యక్షుడు, ఆయనకి వీడియోగ్రాఫర్ సురేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.